Hey. చూసి భయపడినట్టున్నారు భయపడ్డం దానికి నువ్వేం దయ్యానువా భూతానువా అదేం కాదనుకోండి మంగమ్మ నాకు అన్ని విషయాలు చెప్పింది మీరేం దిగులెట్టుకోకండి అన్ని సంగతులు నీ చూసుకుంటాగా అది సరే ఆ ఆల్బమ్ అక్కడ ఎవరు పెట్టారు ఇల్లు శుభ్రం చేస్తున్నప్పుడు దీన్ని చూశానమ్మా బొమ్మలు చూద్దామని అక్కడ పెట్టాను దీన్ని చూస్తే మీకు ఇంత కోపం వస్తుందని నాకు తెలియదు మన్నించడమ్మా సరేలే అది అక్కడి నుంచి తీసేసాయి మళ్ళీ ఎప్పుడు నా కళ్ళకు కనిపించకూడదు అటగినమ్మా ఏంటన్నా సిట్టి నిన్ను చూస్తూ నీ మాటలేంటుంటే కడుపు నిండా తినట్టుంటది మళ్ళీ ఎప్పుడు వస్తావు మావా మన టైంకనే మళ్ళీ కలుస్తాను విరగ్గొట్టి పాయలో పడేస్తాను ఇంకోసారి వాడిని తీసుకొచ్చి ఇక్కడ తింటానికి ఏమన్నా పెట్టావో మందు కలిపేస్తాను చచ్చూరుకుంటాడు ఆలోచించుకో జాగ్రత్త ఏటా పోకిరి పిలుపు సిటికి లేచి పనిపిల్ల అని పిలుస్తున్నావు నేనేం పావల అర్ధ మనిషిని కాను రాణిగారికి ప్రత్యేకం పనులు చేసే మనిషిని ఇంగ్లీష్ లో నన్ను మేడ్ అనాలి అలాగే తల్లి నిన్న ఇంగ్లీష్ లో ఏమనాలో జర్మనీలో ఏమనాలో ఫ్రెంచ్ లో ఏమనాలో తెలుసుకుంటాను గానీ హే ఏటా మాటలు నిన్ను చూస్తుంటే పెద్దింటి పద్ధతులు వేసిన బాబులా అనిపించట్లేదే సరే సర్లే ఇంతకీ లతను చూసావా లతా పేత నాకేం తెలీదు వాళ్ళని చూడడం నా పనేం కాదు అరే నువ్వు ఇక్కడ ఉన్నావా హాయ్ డార్లింగ్ ఇక్కడే ఉన్నావా నీకోసం ప్యాలెస్ లోని ప్రతి గదిలో పిచ్చి వాళ్ళు వెతుకుతున్నాను తెలుసా నమస్తే వదిన చిక్కుల్లో చిక్కుకున్న నాకు సహాయం చేసి గట్టెక్కేస్తారని మీ నాన్నగారికి ఫోన్ చేశాను వెంటనే వస్తానని చెప్పిన పెద్ద మనిషి మాట తప్పారు వచ్చిన నువ్వు అందరిలోనూ అబద్ధం చెప్పి నన్ను తలవంచుకునేలా చేశావు ఇంకా ఏం చేయాలని ఇక్కడ ఉన్నావు నేను వెళ్ళాలనుకున్నా అతను అతనా ఎవరతను అదే చెప్పమ్మా చెప్పు ఆనంద్ బాబు ఆనంద్ బాబు ఆనంద్ బాబు ఆనంద్ బాబు మళ్ళీ అదే మాట ఇప్పటికీ మించిపోయింది ఏమీ లేదు పోలీసులకైనా నిజం చెప్పు లేదా వెంటనే నుంచి వెళ్ళిపో నువ్వా ఇక్కడేం చేస్తున్నావు వదిన వచ్చినప్పటి నుంచి చూస్తూనే ఉన్నాను రోజు రోజుకి రెచ్చిపోతున్నావు నేనొక దొంగని మోసగాణ్ణి అన్నట్టుగా దూషిస్తున్నావు ద్వేషిస్తున్నావు అయినా భరిస్తూనే ఉన్నాను ఎందుకనడుగు నువ్వు నా వదినవు కనుక అయితే లతని బయటికి పొమ్మనటం మాత్రం నేను సహించలే ఈ ఇంటి మీద నీకెంత హక్కుందో నాకు అంతే హక్కుంది నాకు కావలసిన వాళ్ళని బయటికి పొమ్మనటానికి నీకు అధికారం లేదు ఆడదాన్ని ఒంటరిదాన్ని చేసి నీ ఇష్టం వచ్చినట్టు ఆడదా అనుకుంటున్నావా పాముల ఇంట్లో ప్రవేశించి మోసం చేసి బ్రతికిపోదా అనుకుంటున్నావా రే నీతి నిజం న్యాయం ఇంకా కాస్త కూస్తూ ఉన్నాయిరా అవి నీ అంత తేలుస్తాయి చాలే న్యాయం నిజం అని పొరికేకలు వేసే బదులు ఆ న్యాయస్థానానికి వెళ్ళొచ్చుగా అసలు ఏ ఆధారం లేకుండా నన్ను నేను కాదంటావెందుకు 5 ఏళ్ల క్రితం అమెరికాలో తగ్గిపోయిన పిచ్చి మళ్ళీ నీకు తిరిగి వస్తున్నట్లుంది మతిస్థిరం తప్పిన నిన్ను మెంటల్ హాస్పిటల్లో చేర్చడం మంచిది ఏమన్నా నాకు పిచ్చి పట్టిందంటావా నేనటం కాదు నువ్వు ఇలాగే ప్రవర్తిస్తుంటే ఇంకో 4 రోజులకి ఎస్టేట్ లో పనిచేసే ప్రతి మనిషి ఇలా అంటాడు వదిన ఇంకో విషయం ఇక మీదట లతన్ నువ్వు ఒక మాట అన్నా దౌర్జన్యంగా బయటకు పంపాలని ప్రయత్నించిన నేను ఊరుకోను ఏంటలా చూస్తున్నారు వెళ్ళి వాచ్